ఆటో కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్లా ఐలయ్య మండిపడ్డారు. గత 46 రోజులుగా యాదగిరిగుట్టపైకి ఆటోలను అనుమతించాలని దీక్ష చేస్తున్న ఆటో కార్మికులను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని బీర్లా ఐలయ్య ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రైవేటు వాహనాలను గుట్టపైకి అనుమతించకపోవడంతో గత 30 సంవత్సరాలుగా యాదగిరిగుట్ట దేవాలయాన్ని నమ్ముకొని బతుకుతున్న 300 ఆటో కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయని అన్నారు. వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంప్రదించి కనీసం మీకు 70 ముఖ్యమనుకుంటే కొండపైకి ఎట్లాగో ఒక్కొక్క కారు పై 100 తీసుకుని ఎట్లా పంపిస్తారో, మేము మా బుట్ట చేత పట్టుకొని మేము సంపాదించిన దాంట్లో మీకు కూడా నెలకు 1000 రూపాయలు ఇస్తాం, 300 ఆటోలు 3 లక్షలు కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. మరి కేసీఆర్ 2000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ యాదాద్రి తరుణంలో మరి మా ఆటో కార్మికులు బుట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం? గత 30 సంవత్సరాలుగా అక్కడ బస్సులు పోనప్పుడు అక్కడ స్వామివారికి పూలు గాని పళ్ళు గాని స్వామివారి పూజ చేసే అక్కడ పంతులను గాని తీసుకుపోయి వాళ్ళను పూజక సామాగ్రిగా చేరవేర్చిన చరిత్ర ఆటో కార్మికులది. ఇలా అభివృద్ధి పేరు మీద ఎంతో అభివృద్ధి చేశారని చెప్పు గొప్ప చెప్పుకున్నటువంటి కేసీఆర్, మరి మా పుట్ట కొట్టడమేంటి? మేము మా భార్య పిల్లలు బస్సులుంటే కనీసం 46 రోజుల నుంచి ఇక్కడ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గారు గాని కనీసం స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరు కూడా స్పందించకపోవడం, వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వస్తువులు ఉంటున్నా ఏ రకంగా బతుకులని చెప్పి స్థానికంగా మా ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా విగ్రహం పోయింది. మరి ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే నాకు లేదు, ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా? కనీసం ప్రభుత్వ పరంగా ఇక్కడ స్థానికంగా ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని కలెక్టర్ కూడా స్పందించకపోవడం, కలెక్టర్ గారు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా మీ గీతా ఈవో గారిని అడగండి అక్కడ వాళ్ళని అడగండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పనిచేస్తుందా? అసలు పరిపాలన ఏ విధంగా సవ్యంగా జరుగుతుంది? మేము గత 46 రోజుల నుంచి కూడా మేము కష్టపడి ఎంతో రోజుల నుంచి గుట్టల అభివృద్ధిలో భాగంగా మేము కూడా ఎంతో బాగుంది కృషి చేశాం. కాబట్టి మీకు 70 ముఖ్యం అనుకుంటే యాదాద్రిలో మా డబ్బుతో గుట్ట అభివృద్ధి ఏంటంటే మేము కూడా కష్టం చేసిన దాంట్లో తలా ఒక నెలకు 1000 రూపాయలు కూడా గుట్టకు ఇస్తాం అట్లన్న మాకు మా ఆటోలు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మొరపెట్టుకున్నా గానీ కలెక్టర్ గాని ఇంతవరకు ఎవరు స్పందించలేదు. గతంలో ఎమ్మెల్యే గారు కూడా అడితే నాతో కాలం చేతి అవసరమైతే మా ఇంటి ముట్టడి చేయండి, మమ్మల్ని దత్తత చేయండి, మా దిశ్రమం దత్తం చేయండి, అసమర్థత ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, ప్రజల కోసం చేయనప్పుడు మీరు ఉండేందుకు లేకేందుకు. కాబట్టి వాళ్ళ బాధలు అర్థం చేసుకుని గత 46 రోజుల నుంచి కూడా వస్తువులు ఉన్నటువంటి ఆటో కార్మికుల అనుమతి ఇవ్వాలి ఖచ్చితంగా. పై కొండపైకి అనుమతిస్తే మేము సంపాదించిన దాంట్లో మేము కూడా గుట్టాభివృద్ధి కోసం పొందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇకరైన ఆటో కార్మికుల బాధను అర్థం చేసుకుని మా కొండపై పర్మిషన్ అని చెప్పి ఆటో కార్మికుల పక్షాన ఖచ్చితంగా అందరం కొట్లాడి పైకి వచ్చే పర్మిషన్ వచ్చేంత వరకు కూడా ఇంకా ఎంత కోర్చైనా మేము ఖచ్చితంగా పైకి వెళ్లే విధంగా చేస్తాం. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా సపోర్ట్ ఉంటుంది. ఈ ఉద్యమం తీరుత చేస్తాం. అసెంబ్లీలో అవసరమైతే మా ఎమ్మెల్యే గారితో అసెంబ్లీలో మాట్లాడి చైనా కేసీఆర్ నిలదీసి మా గుట్ట మీద మా దేని మీద మీ పెత్తనం ఏంటో మాకు అర్థమైతలేదు. నువ్వు నిన్నేళ్ళ తోటి నీ అంటూ వెళ్ళిపోతావు, స్థానికంగా ఇక్కడ పుట్టిన వ్యక్తులు మేము ఇక్కడనే ఉంటాం. కాబట్టి మా దేవుని మీ పెత్తనం ఏందో కేసీఆర్ అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఎంతో గొప్ప చెప్తున్నాడు. ఇలా బీదలు పెట్టలు కొట్టడం కోసం ఆటో కార్మికుల బొట్టలు కొట్టడం కోసమే ఇలా ధనార్జన చేయగా కార్లు 500 పెట్టిండు, ఏదైతే కార్లకు పెట్టిండో ఆ విధంగా కూడా మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు అది కూడా 1 రూపాయి తీసుకోకుండా 1000 కోట్లతో అభివృద్ధి చేసిన కేసీఆర్ ఇలా ఆటో కార్మికులకు జీవనోపాధి కల్పించాలి, లేని పక్షంలో కొండపైకి ఆటోను అనుమతి ఇవ్వాలి.